नमस्ते, वेलकम टू एसएस न्यूज, नेनु मी वैष्णवी। जिंदाबाद విద్యారంగ సమస్యలు ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ప్యాక్టో పిలుపు మేరకు ఆగస్టు 16న లావేరు మండలం అదపాక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో విధులను నిర్వహించి మధ్యాహ్న భోజన సమయంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. యూటీఎఫ్ హైస్కూల్ శాఖ అధ్యక్షుడు కాగాన ముకుందరావు ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో హెడ్ మాస్టర్ సంఘం రాష్ట్ర నాయకులు బి సత్యనారాయణ ప్రసంగిస్తూ సర్క్యులర్ 172ను ఏకపక్షంగా అమలు చేస్తూ ప్రాథమిక విద్యారంగానికి నష్టం చేసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు నేడు పాఠశాల విద్యారంగంలో రకరకాలైన యాప్లు సంస్కరణలతో ప్రధానోపాధ్యాయులపై తీవ్రమైన మానసిక ఒత్తిడి ఏర్పడుతున్నదని, ఉపాధ్యాయులు సర్వీస్ రూల్స్ వ్యవహారం తేల్చకపోవడంతో ప్రమోషన్ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వ అధికారులు అనాలోచిత విధానాలను విడనాడి ఉపాధ్యాయ సంఘాలు ఎమ్మెల్సీలు విద్యావేత్తలతో చర్చించి ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ హైస్కూల్ శాఖ కార్యదర్శి బొడ్డేపల్లి జగన్నాథరావు, ఉపాధ్యాయులు ఎన్ కృష్ణారావు, పి వినయ్ కుమార్, జి మురళి, ఏ వాసుదేవరావు, రామస్వామి, కామేశ్వరరావు, ఉపాధ్యాయేతర సిబ్బంది మోహన్ రావు, వెంకట్రావు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. కోటబొమ్మాళి మండలంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ఏపీ ప్రభుత్వం నుంచి గుర్తింపు అంది. 2 ఏళ్లు అయిన సందర్భంగా సంఘ బాధ్యులకు సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు ఆ సంఘ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి అలికాని రాజేశ్వరి చెప్పారు. ఈ సందర్భంగా ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ తమ సంఘానికి గుర్తింపు ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. తమ సంఘం ఆవిర్భవించి గుర్తింపు పొందక ముందు నుంచే తమ సంఘం భజనతో కాదు బాధ్యతతో, పార్టీతో కాదు ప్రభుత్వంతో అనే నినాదంతో పనిచేస్తుందని, ప్రభుత్వానికి ఉద్యోగులకు నడుమ వారధిగా ఉంటూ అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అలికాని రాజేశ్వరి, కురమాన బాలకృష్ణ, పంచాయతీ కార్యదర్శి అల్లు అప్పారావు, పావోటు ప్రసాదరావు పాల్గొన్నారు. నరసన్నపేటలో పలు ఆటోలకు ఎక్కువ శబ్దం వచ్చే స్పీకర్ బాక్సులను అమర్చి ధ్వని కాలుష్యానికి పలువురు డ్రైవర్లు కారణమవుతున్నారు. దీనిపై కొన్ని ఫిర్యాదులు రావడంతో స్థానిక ఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆటోలకు గల స్పీకర్ బాక్సులను తొలగించారు. అంతేకాకుండా కొందరు డ్రైవర్లు నిబంధనలు అతిక్రమించి ఆటో వెనుక భాగంలో ముందు భాగంలో సీట్లు అమర్చి ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించి ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీంతో నరసన్నపేట పోలీసులు ఆటోలకు ఉన్న సీట్లను మరియు స్పీకర్లను తొలగించారు. దీనిపై ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ ఎవరైనా ఆటో డ్రైవర్లు నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుంటూరు జిల్లాలో రమ్య అనే అమ్మాయిని దారుణంగా చంపడం జరిగిందని, ప్రేమోన్మాది చేసిన ఈ చర్యను ఖండిస్తున్నామని, ఈ చర్య వల్ల ఒక కుటుంబం తన కూతుర్ని కోల్పోవడం జరిగిందని, ఆ కుటుంబాన్ని పరామర్శించడం కోసం భరోసా ఇవ్వడం కోసం నారా లోకేష్ గుంటూరు వెళితే నారా లోకేష్ ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అరెస్టు చేయడం అనేది చాలా దారుణమైన చర్య అని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రామ్ మల్లిక్ నాయుడు అన్నారు. వైసీపీ నాయకులు అక్కడికి వచ్చి కావాలని గొడవ చేస్తే వాళ్లని వదిలేసి నారా లోకేష్ ని అరెస్టు చేయడం చాలా దారుణమని అన్నారు. అందరికీ నమస్కారం. నిన్న అతి దారుణంగా రమ్య అనే ఒక విద్యార్థిని గుంటూరు జిల్లాలో చంపడం అనేది జరిగింది. ఒక ప్రేమ ఉమ్మాది చేసిన ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి ఆ చర్య వల్ల ఓ కుటుంబం తన కూతుర్ని కోల్పోవడం అనేది జరిగింది. మరి ఆ కుటుంబాన్ని పరామర్శించడం కోసం, భరోసా ఇవ్వడం కోసం ఈరోజు నారా లోకేష్ గారు గుంటూరు వెళ్తే నారా లోకేష్ గారిని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు వైసీపీ నాయకులు అక్కడికి వచ్చి కావాలని చెప్పి గొడవ చేస్తే వాళ్ళని వదిలేసి మా జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ గారిని అరెస్ట్ చేయడం
చాలా దారుణం, వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాను. లేని పక్షాన మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరం కూడా రోడ్నెక్కుతాం. ఆ తర్వాత జరిగే పరిణామాలకు కేవలం ఈ ప్రభుత్వం పోలీసులే బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి ముందుగా లోకేష్ గారిని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అలానే ఏదైతే నిన్న చనిపోయారో రమ్య గారు, ఆవిడికి న్యాయం జరిగేలా, ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా వెంటనే ఆ చర్యకి ఎవరైతే పాల్పడ్డాడో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలి, అలాగే తగిన చర్యలు తీసుకుని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దళిత ఆడబిడ్డకు న్యాయం చేయమని అడిగితే అన్యాయంగా అరెస్టు చేస్తారా? స్వాతంత్రం వచ్చిందని సంబరాలు జరుపుకుంటున్న రోజునే నీకు ఇంకా స్వాతంత్రం రాలేదని హెచ్చరించినట్టు ఉందని, నిన్నటి రోజున రమ్య అనే దళిత ఆడబిడ్డపై జరిగిన సంఘటన దళితులకు ఈ ప్రభుత్వం హయాంలో అన్యాయం జరుగుతుందనే దానికి ఇది మరో నిదర్శనమని, ఆడబిడ్డలకు ఆపద వస్తే మీకన్నా ముందు మీ జగన్ వస్తుందని చెప్పిన మాటలు ఏమయ్యాయి? దిశ చట్టం ఏమైంది? పోలీసులు ఏమయ్యారు? మీ ప్రభుత్వం చేతగాని వైఫల్యాన్ని ఖండిస్తూ రమ్య కుటుంబాన్ని పరామర్శించడానికి, వారికి అండగా ఉండడానికి మరియు వారికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతున్న మా యువనేత నారా లోకేష్ ని అరెస్ట్ చేయడం అన్యాయమని, తక్షణమే లోకేష్ ని విడుదల చేయాలని, నిందితుణ్ణి కఠినంగా శిక్ష విధించాలని, మహిళలకు రక్షణ కల్పించే విషయంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఇకనైనా చిత్తశుద్దితో పనిచేయాలని నర్సనపేట తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి డిమాండ్ చేశారు. పార్టీ గారు వెళ్తే వెళ్ళనివ్వకుండా పోలీసులతో ఆటంకపరిచి స్వయంగా ఎస్పీ గారే ఆనంద్ బాబు మీద హ్యాండ్లింగ్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం చాలా దారుణం. ప్రజాస్వామ్య వాళ్ళంతా ఖండించుకుంటున్న అవసరం ఉంది. ఇక్కడ ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాసే రాజ్యాంగం నడ్డం లేదు, రాజారెడ్డి రాజ్యం నడుస్తుంది, రౌడిజం ఇక్కడ నడుస్తుంది. మరి ఇది ప్రజలందరూ కలిసి గమనించాలి. అందరికీ ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించవలసిన అవసరం ఉంది. తక్షణమే లోకేష్ బాబుని విడిచిపెట్టాలి, అలాగే తెలుగుదేశం నాయకులు విడిచిపెట్టాలి. ఏదైతే ఈవేళ మహిళల్ని దారుణంగా హత్య చేశారో దానిపైన వెంటనే ఎవరైతే హత్య చేశారో వాళ్ళని చట్టం కింద వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళపై చర్య తీసుకోవాలి. ఇది ప్రజాస్వామ్యానికి బొట్టలు పెట్టండి. రేగిడి మండలం రాజాం పాలకొండ ప్రధాన రహదారిలో గల పామాయిల్ ఫ్యాక్టరీ ఎదురుగా సోమవారం వీచిన గాలివానకు చెట్లు ప్రధాన రహదారి మార్గంపై పడిపోవడంతో వందలాది మంది వాహనదారులకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు స్థానిక ఎస్ఐ షేక్ మహమ్మద్ అలీకి సమాచారం అందించగా, స్థానిక ఎస్ఐ తమ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సూర్యారావు, పీసీలు సతీష్, చిరంజీవి తదితరులతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పామాయిల్ ఫ్యాక్టరీలో గల పొక్లీనర్ తీసుకువచ్చి ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చెట్లు తీయించారు. వాహనదారులు కొన్ని గంటల పాటు ఇబ్బందికి గురయ్యారు. పోలీసు సిబ్బంది స్పందించి అంతరాయం లేకుండా చూసినందుకు వారికి వాహనదారులు ధన్యవాదాలు తెలిపారు. ఆధార్ బయోమెట్రిక్ కోసం ఆధార్ సెంటర్ల సంఖ్యను పెంచాలని, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ పాలకొండ మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రజలు నిరసన తెలియజేశారు. నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఏటీయు జిల్లా కార్యదర్శి దావాల రమణారావు మాట్లాడుతూ, అత్యధిక మంది ప్రజలకు థంబ్ ప్రింట్ పడకపోవడం వల్ల ఆధార్ బయోమెట్రిక్ చేయాలని పాలకొండ పట్టణంలోని వివిధ గ్రామాల్లోని వాలంటీర్లు పిలుపునిచ్చారు. బయోమెట్రిక్ సకాలంలో జరగకపోతే రేషన్ రాదని, సంక్షేమ పథకాలు రావని చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు.
ఆధార్ బయోమెట్రిక్ కోసం పాలకొండ ఆంధ్ర బ్యాంక్ దగ్గరకు వెళితే 2 నెలల వరకు బయోమెట్రిక్ చేయలేమని చెప్పడాన్ని ప్రజలు ఆందోళన చెందుతున్నారని, అధికార యంత్రాంగం జోక్యం చేసుకుని సచివాలయం వారీగా బయోమెట్రిక్ అయ్యే విధంగా ప్రజలకు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పాలకొండ మండలంలో విశాఖ గ్రామీణ బ్యాంక్ కి ఆంధ్ర బ్యాంక్ దగ్గరకు ప్రజలు సామూహికంగా రావాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని, కరోనా నిబంధనలకు లోబడి సచివాలయం పరిధిలో ఆధార్ బయోమెట్రిక్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే మండల వ్యాప్తంగా ప్రజలు సామూహికంగా ఆందోళన చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని అన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్ కి వినతి పత్రం అందజేశారు. డిప్యూటీ తహసీల్దార్ మాట్లాడుతూ రేషన్ నిలుపుదల చేస్తామని ఆదేశాలు ఏమీ ఇవ్వలేదని, ఆధార్ బయోమెట్రిక్ సమస్య పరిష్కారం కోసం ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కె నాగమణి, ఎం రాధికా కుమారి, జి సిరివల్లి, ఎం విజయ్ కుమార్, కాయల జయరాం తదితరులు వినతి పత్రం అందజేసిన వారిలో ఉన్నారు. ఆధార్ బయోమెట్రిక్ చేస్తేనే రేషన్ సరఫరా అవుతుంది, లేకపోతే నిలుపుదల చేస్తామని చెప్పి వాలంటీర్లు ప్రజలకి పిలుపు ఇవ్వడం జరుగుతుంది. ఆ పిలుపులో భాగంగా ఇవాళ ఆంధ్ర బ్యాంక్ కానీ విశాఖ గ్రామీణ బ్యాంక్ కానీ ప్రజల ఆధార్ బయోమెట్రిక్ వస్తే 2 నెలల వరకు చేయడం కుదరదు అని చెప్పి వెనక్కి పంపించే పరిస్థితి ఉంది. మరి ఇటువంటి ప్రజలకి అసంతృప్తి, ఇవాళ సంక్షేమ పథకాలు నిలుపుదల చేస్తామని చెప్పడం ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి ఇవాళ ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి సచివాలయం వారిగా వాలంటీర్ల పరిధిలో బయోమెట్రిక్ అయ్యే విధంగా ఇవాళ అధికార యంత్రాంగం చర్యలు తీసుకొని ఇవాళ బయోమెట్రిక్ పూర్తి చేయాలి. తప్ప బయోమెట్రిక్ జరగకపోతే రేషన్ ఆపుతాం, సంక్షేమ పథకాలు ఆపుతాం, మీరు చేసుకోండి అని చెప్పి వాలంటీర్ల ద్వారా బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ కరోనా కాలంలో కరోనా నిబంధనలు ఒకవైపు పాటిస్తుందని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. ఇటువంటి సందర్భంలో పాలకొండ మండలం మొత్తానికి 2 సెంటర్లు ఇచ్చి ఇవాళ సామూహికంగా జనమేమో సెంటర్లకు వస్తే ఇవాళ కరోనా నిబంధనల్ని పాటించినట్టు ఎక్కడ జరుగుతుంది? అందుకనే ప్రతి సచివాలయం పరిధిలో వాలంటీర్లు బయోమెట్రిక్ విధానానికి చర్యలు తీసుకునే విధంగా, అధికార యంత్రాంగాన్ని ఆధార్ సెంటర్ల సంఖ్యని పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకుంటే పాలకొండ మండలంలో ప్రజానీకమంతాన్ని కూడా సమీకరించి ఉవ్వత్తున పోరాటాలు చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. లక్ష్మీనగర్ వీధిలో మనబడి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా స్కూల్స్ పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో రాష్టం మొత్తం మనబడి నాడు నేడు మొదటి విడత స్కూల్స్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పునఃప్రారంభించారు. స్పీకర్ తమ్మినేని స్కూల్లో అన్ని పరిశీలించి పిల్లల చదువుకోవడానికి ఇంత మంచి పరిస్థితిని కల్పించిన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. అక్కడ జరిగిన సమావేశంలో స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో స్కూల్స్ ను పరిశీలించి అక్కడ పరిస్థితులను గమనించి స్కూల్ దశ దిశ మార్చాలని ఆనాడే నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత స్కూల్ పరిస్థితి సమూలంగా మార్చాలని తీసుకున్న నిర్ణయమే మనబడి నాడు నేడు కార్యక్రమం అని అన్నారు. ఫర్నిచర్, త్రాగునీరు, ప్రహరీ గోడ, బాత్రూమ్స్, గ్రీన్ బోర్డ్, ఫ్యాన్స్ మరియు ఇంగ్లీష్ ల్యాబ్ పిల్లలకు కావాల్సిన సకల సౌకర్యాలను సమకూర్చారని అన్నారు. పిల్లలు చదువుకోవడానికి అక్కడ ఉన్న పరిస్థితులు కూడా పిల్లల మీద ప్రభావితం చూపుతాయని, నాడు నేడు ద్వారా మంచి వాతావరణం సృష్టించారని అన్నారు. పోటీ పరీక్షల్లో పిల్లలు మంచి ఉత్తీర్ణత చూపించాలంటే వాళ్లకి ఇంగ్లీష్ మీడియం కూడా నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చారని అన్నారు. విద్యార్థులు మంచి చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతో అమ్మ ఒడి, విద్యా దీవెన, విద్యా వసతి, జగనన్న గోరుముద్ద, విద్యా కానుక వంటి మంచి కార్యక్రమాల ద్వారా పిల్లలకు తోడ్పాటు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బొడ్డేపల్లి రమేష్ కుమార్, దుంబల శ్యామలరావు, జేకే వెంకబాబు, పొన్నాడు చిన్నారావు, బొడ్డేపల్లి రవి, బొడ్డేపల్లి రాజు తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు. Okay.
ఉపాధ్యాయులపై శ్రీ తమిళ చేతన్ గారికి మా అందరి తరఫున మీ అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొత్తగా రూమ్ కట్టాలంటే 5 రూములు అనుకుంటాను. 5 రూములు ఒక ల్యాబ్ అదనంగా నిర్మించడం జరిగింది. హెడ్మాస్టర్ రిపోర్ట్ బట్టి చూస్తే పిల్లలు విపరీతంగా జాయిన్ అవుతున్నారు సార్. ఇంకా అకామిడేషన్ అవసరం ఉంటుంది అన్నారు. సరే, ఆ జాయినింగ్ అన్ని పూర్తయిన తర్వాత ఒక రిపోర్ట్ నాకు ఇవ్వండి, దాన్ని ఎలా ప్లాన్ చేయాలనేటువంటి చేద్దాము అని చెప్పడం జరిగింది. నేను ఒక్కటే ఇక్కడ విజ్ఞప్తి చెప్తున్నాను, మన పిల్లలు చదువుకోవాలంటే ఆ స్కూల్ ఎన్వైరాన్మెంట్ ఇంకా వాతావరణం ఆ ఎన్వైరాన్మెంట్ పరిసరాల ప్రభావం పిల్లల మీద చాలా పడదు. అందుకే ఆంగ్లం చెప్పబడే టీచర్స్ కూడా ట్రైన్ చేసి స్కూళ్ళకు పంపుతున్నా. కంపల్సరీ చేశారు ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నట్టు ముందు చూపుతో ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ కాంపిటీషన్ పెరిగింది, వ్యవస్థతో పోటీతత్వంలో ఉంది. వ్యాపారం, వాణిజ్యం, వ్యవసాయం అన్ని రంగాలు పోటీతత్వంలో ఉన్నాయి. అందులో విద్య ఇంకా కాంపిటేటివ్ సెక్టర్ అయింది. ఈ విద్యను అభ్యసించడానికి ఖచ్చితంగా కాంపిటేటివ్ లెర్నింగ్ స్థితి బయటపడాలి. మన కులాలు కూడా ప్రపంచ విద్యా ప్రపంచంలో విజయ కేంద్రం ఎగరవేయాలి, విజయ పౌక ఎగరవేయాలి. అది మన ముఖ్యమంత్రి గారు కలుపుకున్నటువంటి అమ్మలేనటువంటి కళ. ఆ కళను నిజం చేయాలనే ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. పొరవారికి యూనిఫామ్ ఇస్తున్నారు, షూస్ ఇస్తున్నారు, సాక్స్ ఇస్తున్నారు. ఇవి నాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.